BJP AP లో బలపేతం అయ్యేందుకు ముఖ్య నాయకులంతా సమన్వయంతో పనిచేయడంతో పాటు విస్తృతంగా పర్యటనలు చేపట్టాలని అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయి. BJP పై TDP చేస్తున్న అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టడమే కాక ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రాంతాలలో యాత్రలు చేపట్టి TDP పాలనలో జరుగుతున్న అవినీతిని కూడా ఎండగట్టాలని తీర్మానించారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్య నేతలంతా సమావేశమై కార్యాచరణ రూపొందించారు. టీడీపీ అసత్యాలను తిప్పికొట్టడంతో పాటు కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్, ఏపీ సహాయక ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్లతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్రం ఏపీకి చేసిన సాయం, ఆయా పథకాల తీరుతెన్నులపై సమావేశంలో చర్చించారు. కేంద్రం కేటాయించిన నిధులను వాడుకుంటూ తన గొప్పలుగా చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కేంద్రం ఎంతెంత నిధులు కేటాయించింది, వాటిని ఎక్కడ ఎలా వినియోగించింది, కరపత్రాల రూపంలో ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్ఆర్ఈజీఎస్లో నీరు చెట్టుకి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అసలు మట్టి తవ్వడానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటో అనేది, పోలవరానికేమో 6,600 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం, కానీ మట్టి తవ్వడానికే 13,000 కోట్లు, ఇది ఉమాగారు ఇచ్చిన స్టేట్మెంట్, నా దగ్గర ఉంది స్టేట్మెంట్. అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నరేగా యొక్క గైడ్ లైన్స్కి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన జీవోలు తీసుకొచ్చి ఈ నిధులు ఖర్చు పెట్టేటువంటి విధానాన్ని సెంట్రల్ మినిస్టర్కి ఇచ్చి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయమండడం జరిగింది. ఈ విజిలెన్స్ ఎంక్వైరీ కానీ చేస్తే చంద్రబాబు గారికి వచ్చిన ప్రైజ్లన్నీ వాపస్ తీసుకునే పరిస్థితి వస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సెప్టెంబర్లో ఏపీకి రానున్నారు. ఈలోగా పూర్తి స్థాయిలో అన్ని విభాగాల కమిటీలను పూర్తి చేసి ఎవరికి వారికి బాధ్యతలు అప్పగించనున్నారు. అమిత్ షాతో బహిరంగ సభ నిర్వహించి టీడీపీని టార్గెట్గా విమర్శనాస్త్రాలు సంధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచులను పక్కన పెట్టి ప్రత్యేక అధికారుల పాలనను తీసుకురావడం వెనుక చంద్రబాబు ఉద్దేశమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పోలవరం మట్టి తవ్వకాల్లోనే 13,000 కోట్లు ఎలా ఖర్చయ్యాయో మంత్రి దేవినేనికే తెలియాలని ఎద్దేవా చేశారు. నరేగా చట్టానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తెచ్చిందని, విచారణ పూర్తయితే చంద్రబాబు లోకేష్కు వచ్చిన అవార్డులను వెనక్కి తీసుకునే పరిస్థితులు వస్తాయన్నారు బీజేపీ నేతలు. పోలవరం ప్రాజెక్టుకి నిధులు రావటం గురించి కానీ, లేకపోతే పనులు నిధులు రావటం లేదు కాబట్టి పనులు స్లోగా అవుతున్నాయి అని చెప్పే ప్రయత్నం కూడా మీరు చేయవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులతోటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది. జనరల్గా అయితే 90% నిధులే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంటు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. కారణం ఏంటంటే ఎంతసేపు దుర్మార్గపమైన పని, భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లటమే కార్యక్రమంగా, ఇంకా వేరే కార్యక్రమం ఏమీ లేకుండా కూడా వాళ్ళు చేస్తున్నారు. సమావేశంలో టీడీపీ తీరుపైనే ప్రధానంగా బీజేపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు, ఇతర మంత్రులు వ్యూహాత్మకంగా పార్టీపై బురద జల్లుతున్నారని, వాటిని ధీటుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక నుంచి కేంద్రం ఇచ్చిన, ఇస్తున్న నిధులు, అమలు చేస్తున్న పథకాలు, ఇన్స్టిట్యూషన్స్, ఇలా ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసి క్యాడర్ను కార్యోన్ముఖులుగా చేయాలని ఈ కోర్ కమిటీ సమావేశంలో తీర్మానించారు.